జీవితకాలం పటేల్ ఒక ఎనిమిదిలను చూశాడు అంబేద్కర్. అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆయన దెబ్బ కొట్టాలని చూశాడు. ఏ విధంగా పటేల్ అగెనిస్ట్గా ఉన్నాడండి? పటేల్ ఇంకా అనేక అగెనిస్ట్లు ఉన్నప్పటికీ మెయిన్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రవేశానికి ఎలక్షన్ జరిగింది బొంబాయి కాన్స్టిట్యూయెన్సీ. అప్పుడు అంబేద్కర్ గారు పోటీ చేశారు. పోటీ చేస్తే పటేల్ ఏం చేశాడంటే మొత్తం పార్టీ క్యాడర్కి అందరికీ కూడా, లీడర్స్కి క్యాడర్కి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్కి ఓటు పడకూడదు, మనం ఓడించాలి అని ఓపెన్గానే డిక్లేర్ చేశాడు. ఓడిపోయాడు అంబేద్కర్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.